రీమేక్ విషయంలో మార్పులు చేస్తేనేమో చేశారంట, చేయకపోతేనేమో అసలు ఎలాంటి యాజ్ చేశారంట. ఈ ఒక రెండు ఎప్పుడూ ఉంటాయి రీమేక్ సినిమాకి. అయితే ఈ సినిమా విషయానికి వస్తే టోటల్గా కొత్త వెర్షన్ చూసినట్టుంది సినిమా. టోటల్గా ఆ సినిమాని కాకుండా ఇంకో అదే స్టోరీకి వేరే మరో వెర్షన్లా ఉంది. ఇంత చేంజెస్ చేసినప్పుడు మీలో లోపల, అంటే మీరు ఇంత చేంజెస్ చేస్తున్నారు, ఒరిజినల్కి దీనికి ఏమైనా డిఫరెన్స్ వస్తుందా అన్న ఒక లోపల థాట్ ఏమన్నా? అసలు ఇన్ని ఇన్ని మార్పులు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే అందులో మన ఆడియన్స్కి కానీ నా ఇమేజ్కి కానీ ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్లో ఒరిజినల్ ఫ్లేవర్ పోకుండా ఏవి పెడితే ఇది మళ్ళీ కొత్తగా కనబడుతుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సస్టైన్ అవుతుంది అన్నది. ఆ డిస్కషన్ నుంచి వచ్చేటువంటి మంచి మార్పే మీరు చెప్పేది. ఎందుకంటే ఇది పొలిటికల్ డ్రామా, మంది పొలిటికల్ డ్రామా అనేది ప్రధానంగా చేస్తేనేమో ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో తెలియదు. దాని వెనకాల ఎమోషన్ అనేది ఎప్పుడు ఉండాలి. ఆ ఎమోషన్ ఫ్యామిలీ ఎమోషన్, అది బ్రదర్ అండ్ సిస్టర్ స్టోరీ ప్రధానంగా ఉంటూ కింద లేయర్లో ఈ పొలిటికల్ డ్రామా ఉంటే బాగుంటుంది అనేది మేము ఫస్ట్ డే అనుకున్నాం. ఎప్పుడో సరే ఫ్యామిలీ సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్కి వచ్చిన ఆదరణ ఇన్వాల్వ్మెంటు పొలిటికల్ డ్రామాకి రాదు. ఎందుకంటే పొలిటికల్ డ్రామా అంటే కొంతమంది సెక్షన్కే తప్ప అందరూ దానికి ఇన్వాల్వ్ కాలేరు. బట్ ఫ్యామిలీ డ్రామా అంటే ఫ్యామిలీ లేనివాడు ఎవడండి? సో ప్రతి వాళ్ళకి అమ్మ నాన్న చెల్లి చెల్లితో విభేదాలు, చెల్లితోటి మళ్ళీ సంఘటిత అవ్వటం, ఇవన్నీ కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఆల్వేస్ ఫ్యామిలీ అనేది ఫస్ట్ లేయర్లోటి బాగుంటుందని మేము ఏంటంటే, అన్లైక్ మలయాళం ఫస్ట్ అన్న చెల్లెల సెంటిమెంట్ ప్రధానంగా చేసుకున్నాం. తర్వాత తండ్రి పాత్ర, దాని తర్వాత మారేడు తల్లి, తర్వాత ఒరిజినల్ తల్లి, ఇవన్నీ కలిపి ఒక కథలాగా అనుకుని ఆ కథలో మనం బ్లాక్ అండ్ వైట్లో మీరు చూసినవి ఆ కథలో ఐ థింక్ మీరు అందరూ చూసే ఉంటారు కదా ఆల్మోస్ట్ ఆల్. సో ఆ బ్లాక్ అండ్ వైట్లో షూట్ చేసిన ఇది ఒక కథలాగా అనుకుని ఆ కథలో విజువల్గా ఏమేమి చూపించాలి, ఎక్కడెక్కడ చూపించాలి, ఎక్కడ కొంచెం మన ఇంట్రెస్ట్ రేచేసి అన్నది ప్రధానంగా అనుకున్నాం. మీకు మలయాళం చూస్తే సొంత కొడుక కాదా అనే డౌట్ మీకు ఎప్పుడు ఉంటుంది? అవన్నీ మాకు చాలా ఇబ్బందిగా అనిపించి నేనైతే అలా కాదు సొంత కొడుకు అని చెప్పేస్తే నష్టం ఏంటి? బట్ ఇల్లిజిటిమేట్ సన్, ఏదో వీళ్ళిద్దరూ ఉద్యమకారులుగా ఉన్నప్పుడు అక్కడ అనుకోకుండా ఒక అమ్మాయితోటి సాన్నిహిత్యం, లైక్ మైండెడ్ పీపుల్ ఒకే భావజాలం ఉన్న వాళ్ళతో కలిసి ఒక లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్లో ఒక బిడ్డను కన్నారు. ఆ తర్వాత ఇతను రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇంకో దానికోసం ఇంకో పెద్ద పార్టీ నేత కూతుర్ని తను చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ వైఫ్ కూడా ఎంకరేజ్ చేసింది, అదే దేవుడు అన్నాడమ్మ నీ దగ్గర ఉంచుకుంటే ఎట్లాగా రాష్ట్ర శ్రేయస్సు కోసం పంపించాలి. మేము అనుకున్న ఆ కథలో కొంతవరకు అర్థమైతే చాలు, మరి విడమేది చెప్పక్కర్లేదు. ఎందుకంటే అది ప్రధానమైన కథ కాదు. అంటే శత్రుత్వం ఇద్దరి మధ్య ఎలా ఏర్పడిందని చెప్పడం ప్రధానం. ఇంత శత్రుత్వానికి ప్రధానమైన కారణం మలయాళంలో మిగలేదు. మలయాళంలో ఏంటి శత్రుత్వం, ఏంటి హేట్రేడు, ఎందుకు ఇది చేసుకుంటుంది అమ్మాయి అనేది లేదు. అలాంటి మా డౌట్ల నుంచి వచ్చినటువంటి క్లారిఫికేషన్లో చేసిన మార్పులు ఈ పాజిటివ్ మార్పులు.